వెల్కమ్ టు జిఎస్ 90 నేను శ్రవంతి. జవహర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐసోలేషన్ వార్డులను మంత్రి మల్లారెడ్డి ఏర్పాటు చేసి ప్రారంభించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద ప్రజల నివాసాల స్థలాల మధ్య ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసి మమ్మల్ని వైరస్ బారిన పడవేయవద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జవహర్ నగర్లోని రహదారి పక్కనే ఉన్న 400 గజాల ప్రభుత్వ స్థలంలో మంత్రి మల్లారెడ్డి నిర్మించినటువంటి సిఎంఆర్ హాస్పిటల్ భవనంలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని విన్నవించారు. గత 3 రోజుల క్రితం బాలాజీ నగర్ ఫైరింగ్ రేంజ్ వద్ద ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసేందుకు పాఠశాల ప్రాంగణాన్ని పారిశుద్ధ కార్మికులు శుభ్రపరుస్తూ ఉండగా పక్కన ఉన్న ఆర్మీ అధికారులు ఈ పాఠశాలలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయవద్దని హెచ్చరించడంతో వారిని ఎదిరించలేక తోకముడిచిన నాయకులు అమాయకులమైన మాపై పోలీస్ అధికారులు చేయి చేసుకుని మమ్మల్ని లాఠీలు పట్టుకొని తరమడం సభలు కాదని పోలీస్ అధికారులు మమ్మల్ని కొట్టే అధికారం ఎవరిచ్చారని విమర్శకు దిగారు. ఎన్నికల ముందు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు మేము నాయకులం కాదు సేవకులుగా పనిచేస్తామని చెప్పి పోలీస్ అధికారులతో మమ్మలను కొట్టిస్తున్నారని ఆరోపించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సమయంలో స్థానికులమందరం భయభ్రాంతులకు గురవుతున్న తరుణంలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసి కరోనా వైరస్ బారిన పడవేసేందుకు సహకరిస్తే సహించబోమని హెచ్చరించారు. ఐసోలేషన్ వార్డును తక్షణమే జవహర్ నగర్లో మొన్నటి వరకు సీఎంఆర్ హాస్పిటల్గా కొనసాగిన మంత్రి మల్లారెడ్డి హాస్పిటల్కు మార్చి మాలో నెలకొన్న భయాందోళనను తొలగించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ విషయంపై జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గోపికి, మేయర్ కావ్యకు, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తకు, జవహర్ నగర్ పోలీస్ కమిషనర్ సిఐ మధుసూదర్కు వినతి పత్రాలు అందజేశారు. తెలిసిన దగ్గర నుంచి కనీసం 200 వచ్చి ఇక్కడ మేము నిలబడి ఉన్నాము. కానీ డైరెక్ట్ ఆ సార్ వచ్చే సమయానికి, మల్లారెడ్డి సార్ వచ్చే సమయానికి మమ్మల్ని అందరూ పోలీసులు మభ్యపెట్టి మీరు లెటర్ రాయండి, అది రాయండి, ఇది రాయండి, ఇట్లా మీరు లొని చేయదని తీసుకెళ్ళి అందరూ గల్లీలో నిలబెట్టి ఓపెన్ చేపించి పంపించేశారు. అంటే మాకేమీ తెలియని ప్రజలమేనే కదా సార్ మమ్మల్ని మోసం చేసేది. అంటే ఓట్లు అప్పుడు మాత్రం మేము తెలివైన వాళ్ళము, మేము కావాలి. ఏమన్నా వాళ్ళు పనులు చేసుకునేటప్పుడు మాత్రం వాళ్ళు తెలివితేటలు మా మీద ఉంది, మమ్మల్ని అమాయకం చేసి ఇలా ఆడుకుంటున్నారు ప్రజలతోటి. మొత్తం మోరిలతోటి, అంత కుక్కలతోటి, పందులతోటి నానా ఇబ్బందులు పడుతున్నాం పేదలు. వాసనలకు భరించలేక ఇంకా ఈ వాసనలు ఎక్కడి ఎందుకు తెచ్చేసి మేము ఈ గరీబ్ వాళ్ళము. మేము లక్షలు పెట్టుకుని ఏ దాకా వయసు ఉంచుకోవాలి, ఎక్కడ వయసు ఉంచుకోవాలి? మీరు ఎవరు పట్టించుకుంటారు ఇక్కడ రోగాలు వస్తే? కరోనానికి ఇక్కడ ఎత్తే ఎట్లా డెలివరీ కేసులు, మామూలు కేసులు, జ్వరాలయ్యి గవి చెప్పాలి కానీ ఇక్కడ ఎత్తే ఎట్లా సార్ చెప్పు మీరు? మీరు పెద్ద ఉన్నోళ్ళు, మేము ఎక్కడ ఏ దాకా వయసు ఉంచుకోవాలి చెప్పులు మీరే. వెయ్యాలి అంతే. అయినా మాకు గుండెకాయ అన్నాడు మల్లారెడ్డి సార్, ఇప్పుడు కూడా మాకు పేదలకు న్యాయం చేయాలి. ఇల్లు అయ్యనే వద్దు, రేపు అంతా లాక్ మొత్తం లాక్ చేయాలి, వద్దు ఇంట్లో. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి జిఎస్ 9 టీవీ. ప్రశ్నిద్దాం, ప్రజల పక్షాన నిలుద్దాం. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ 9 టీవీ. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ 9 టీవీ.